ఏలూరు కార్పొరేషన్ ను మరింత అవినీతిమయం చేసేందుకు పొద్దుటూరులో ఒక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మహిళా అధికారిని ఏలూరు డిప్యూటీ కమిషనర్ గా తీసుకువచ్చారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బడేటి చంటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె బాధ్యతలు స్వీకరించిన తర్వాత కార్పొరేషన్ లో జరిగిన తాజా అవినీతిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరనున్నట్లు ఆయన తెలిపారు. ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు కమిషనర్ డిప్యూటీ కమిషనర్లపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ పోస్టింగ్ వెనక కూడా భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయన్నారు. డిప్యూటీ కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె తరపున బంధువు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ కార్పొరేషన్లోని ఏఈలు డీఈలకు ఫోన్లు చేస్తూ వారిని బెదిరింపులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, వందనాల శ్రీనివాసరావు, తంగిరాల సురేష్, పెద్దిపోయిన శివప్రసాద్, గూడవల్లి శ్రీనివాస్, బారోతు బాలాజీ, రెడ్డి నాగరాజు తదితర నాయకులు పాల్గొన్నారు. వెంకట సుబ్బయ్య అనే ఆయన్ని హత్య చేసిన దాంట్లో ఈవిడ ఆరోపణలు ఎదుర్కొంటుంది. మరి అటువంటి ఆవిడ్ని ఇక్కడ ఆగమేఘాల మీద మరి నెలన్నర క్రితం ఇక్కడ తీసుకొచ్చారు. మరి అన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు ఆవిడ్ని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఏముందనేది ఎవరు తీసుకొచ్చారు, దీని వెనకాల ఎంత లబ్ధి జరిగింది, ఆవిడనే ఇక్కడికి తీసుకురావడానికి కారణాలు ఏంటనేది ప్రజలందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ అని ఒక ఆయన మరి మున్సిపల్ ఉద్యోగి కాదు, మరి ఈవిడికి సమీప బంధువు అంటే కజిన్ బ్రదరో తెలీదు, బ్రదరో తెలీదు, ఆయనే అన్ని పరిడువులు చేస్తున్నారు. ఏఈలకి డీఈలకి కూడా ఆయనే ఫోన్ చేస్తాడు. ఆయన ఫోన్ నెంబర్ని వాళ్ళిద్దరు దాంట్లో ట్రేస్ చేసుకుంటే అవి కూడా దొరుకుతాయి ఎవిడెన్స్లు. డబ్బు కలెక్షన్ కూడా ఈయనే చేస్తాడు ప్రతిదానికి కూడా. ఆవిడకి మొన్నటిదాకా 6 విభాగాలు అప్పచెప్పారు, అందులో 4 కట్ చేసి మళ్ళీ 2 విభాగాలు అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే లోగడ బుజ్జి గారు ఒక కుటుంబం ఆర్థికంగా నలిగిపోయిందని చెప్పి బాలాజీ థియేటర్ సెంటర్లో ఒక హోటల్ నిమిత్తం ఆయనకి ఇచ్చారు, అంటే ఎలక్షన్ ముందు ఇచ్చారు, తర్వాత కౌన్సిల్లో పెట్టి వాళ్ళకి తీర్మానం చేసి ఇవ్వచ్చని అనుకుంటే 2019 ఎలక్షన్లో బుజ్జి గారు ఓడిపోయిన తర్వాత ఆ హోటల్ని దయాదాక్షిణ్యం లేకుండా పడగొట్టారు. ఆ కుటుంబం రోడ్డు మీద పడింది. ఈ రోజున మళ్ళీ ఆ స్థలాన్ని ఎవరికో ఇవ్వడానికి పైరువీలు చేస్తూ దాంట్లో 10 లక్షల రూపాయల దాకా చేతులు మారాయని తెలిసింది. దాంట్లో మేయర్ గారు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని కూడా నాకు తెలిసింది. కానీ ఇప్పుడు అక్కడ పనులు ప్రారంభించి ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇచ్చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటో కూడా ఉంది. అలాగే బడేటి చౌక్ దగ్గర ఒక స్థలం ఉంది, ఇంతకుముందు హోటల్ రన్ చేసేవారు, అవన్నీ హోటల్ కూడా అతిక్రమ ఆక్రమణలో ఉందని చెప్పి దాన్ని తీసేసి అక్కడ మళ్ళీ పార్కుకి ఏదైతే దామరాజు వెంకటరావు పార్కుకి ఇబ్బంది వస్తుందని చెప్పి అక్కడ తీశారు. ఇప్పుడు తోపుడు బళ్ళు, ఉత్తర సంఘాలు కానీ, కాయగూరలు కానీ అక్కడ పెట్టుకుంటున్నారు. అక్కడ శుభ్రంగా ఉంది. దీన్ని ఇంకో 10 లక్షల రూపాయలకి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వడానికి మళ్ళీ చేతులు మార్చారు. దాని మీద పైరువీలు చేస్తున్నారు. ఈ డబ్బంతా ఎవరికి వెళ్తుంది? ఎమ్మెల్యే గారికి వెళ్తుందా, కమిషనర్ గారికి వెళ్తుందా, లేకపోతే కొత్తగా వచ్చిన డిప్యూటీ మేయర్ గారి కలెక్షన్ చేసి ఎవరికి తెలియకోకుండా, అంటే ఆవిడ చేసే పనులకి వీళ్ళు ఎవరో మాట్లాడలేకపోతున్నారంటే అంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలు జరుగుతున్నాయా, లేకపోతే ఫ్యాక్షన్ రాజకీయాలు జరుగుతున్నాయా అనేది తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు అవినీతి ప్రతి దానికి వసూలు చేస్తున్నారు. ఈ వసూలు చేసే దగ్గర ఎదర డిప్యూటీ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాలండి. ఈ నెల 15 రోజుల నుంచి ఈ చంద్రశేఖర్ అనేడు వచ్చాడు. వీళ్ళ మీద కూడా అంటే డిఈలు ఏఈలు వీళ్ళు ఇవ్వాల్సిన డబ్బులకి వీళ్ళ మీద వచ్చాయి అంటే వాళ్ళ మీద కూడా నాకు లెటర్ వచ్చింది. అంటే నేను వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. మీకు అన్ని తెలుసు కదండి అని అంటున్నారు. అంటే వాళ్ళ పేర్లు నేను బయట పెట్టలేని పరిస్థితిలో ఉన్నా, నా దగ్గర ఎవిడెన్స్తో పాటు ఉంది. కానీ ఇంత ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళు కూడా అవినీతికి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే కలెక్షన్ చేయడం అనేది కరెక్ట్, అలాగే కార్పొరేటర్లు కూడా మేమేమి నిస్సాయిత స్థితిలో ఉన్నామని చెప్తున్నారంటే కార్పొరేషన్ ఏ విధంగా ఉందనేది మనం అందరం కూడా ఆలోచించాలి. అంటే ఇవన్నిటికీ కూడా కౌన్సిల్లో తీర్మానం పెట్టవలసిన బోలని అంశాలు ఉన్నాయి. దీంట్లో మేయర్ గారు కూడా ఏం కనిపించుకోవట్లేదని తెలిసింది. అలాగే మేయర్ గారు కూడా కార్పొరేటర్లు అడిగితే చూద్దాంలే అని చెప్తున్నారు అనేది తెలుస్తుంది. అంటే దీన్ని అది ఒత్తిడి వల్ల జరుగుతుందా, లేకపోతే ఈయన నాగెందుకు లేని ఊరుకుంటున్నారో తెలియట్లేదు. కానీ మరి ఈ ఆరోపణలన్నింటికి సమాధానం చెప్పండి. ఎందుకంటే కమిషనర్ గారు ఎవరైతే వచ్చారో కమిషనర్ గారు కూడా మాట్లాడలే కొత్తగా, అంటే డిప్యూటీ కమిషనర్ కాదు మెయిన్ కమిషనర్ కూడా మాట్లాడలే. అంటే ఆయన రికమెండేషన్ కూడా ఉందనేది మాకు తెలిసింది. అంటే దానికి ఎవిడెన్స్ దొరకలేదు. కానీ ఏదైతే ఈ డిప్యూటీ కమిషనర్ గారు రావడానికి ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చారనేది మా దగ్గర అయితే ఒక ఇది ఉంది. కానీ దానికి ఆధారాలు లేవు కాబట్టి దానికి చెప్పలేకపోతున్నాం. తప్పనిసరిగా ఇవన్నీ కూడా మేము కలెక్టర్ గారికి అందజేస్తాం. వీటిలో ఏదైతే అవినీతి జరుగుతుందో ఇవన్నిటి మీద కూడా కలెక్టర్ గారికి అందజేసి వీటి మీద ఎంక్వైరీ చేసి అసలు ఆవిడని ఇక్కడికి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది,
ఆ చంద్రశేఖర్ ఇందులో పాదం ఏంటి? ఆ చంద్రశేఖర్ డిఎల్కి ఏఎల్కి ఫోన్ చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కలెక్టర్ గారు అంతా కూడా ఎంక్వైరీ చేసి ఈవిడ మీద గానీ ఆ చంద్రశేఖర్ మీద గానీ చర్యలు తీసుకోవాలి, లేదా దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరనేది అలాగే కౌన్సిల్లో పెట్టుకోకుండా ఏదైతే స్థలాలు ఇస్తున్నారో ఆ స్థలాల వెనకాల చేతులు మారిన విషయాలు గానీ కలెక్టర్ గారు కూలంకషంగా ఎంక్వైరీ చేయాలని మేము కోరుకుంటున్నాం.